పొగాకు ఉత్పత్తి నియంత్రణపై అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ములగలంపల్లి గ్రామ రైతులకు జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డ్ 2 సూపరింటెండెంట్ మహేష్ పొగాకు అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పొగాకు సాగుపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని, మోతాదుకు మించిన ఎరువులు, పురుగుల మందులు వాడకూడదని రైతులకు ఆదేశించారు। वार पद रोज कंप्लीटे मन परस्थित बागो लेट कलर ने नरक कंप्लीट सो मैं इंकेना डौट्स अड़कें उन्नास्तर अवकाश नमस्कार अदे विधा ग्राम रईत मुलगंपल्ली ग्राम रईत नमस्कार जीपी कंपनी पेट नमस्कार व्यवसाय पद्धति अदे विधा का ఎందుకంటే రైతు భూమి రైతుకే తెలుసు, ఏ మందు వాడాలనేది మీ నేల మీకే తెలుసు। నేను చెప్పే ఇది కాదు, ఏదన్నా మీకు డౌట్స్ వస్తే మాత్రం తప్పనిసరిగా గాంధీ గారినో లేకపోతే గాంధీ గారు తెలియకపోయినా సరే వాళ్ళు ఫోన్ చేసి ఐటీసీ సిబ్బందినో లేకపోతే మమ్మల్ని ఎవరో ఒకరు కనుక్కుంటారు। అంటే తెలియకుండా వాడద్దండి ఏ మందులైనా సరే। ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అదేమో ఒక కంపెనీ ఏమో మేము సిపిఐ ఉంటే కొనమని అంటున్నాం। అది నెక్స్ట్ సబ్జెక్ట్ అండి। అంటే మీకు విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి క్లిష్టంగా పరిస్థితులే తయారైంది। ఓ పక్క ఏంటంటే టొబాకో బోర్డు వారికి మీరు కనుక పంట వేస్తే పంట నుంచి మీకు అమౌంట్ వస్తుందండి వాళ్ళకి సెస్ల ద్వారా, కానీ మాకు మీకు పంట పెరిగితే మేము రైతు తగ్గించుకొని కొనుక్కోవడానికి అయినా కూడా ఇంతలో మీటింగ్ పెట్టుకొని అక్కడి నుంచి వచ్చి పంట నియంత్రణ చేయండి అని ఎందుకు అడుగుతున్నామంటే దానికి ఏదో కారణం ఉంది కాబట్టి అడుగుతున్నాం। అంతర్జాతీయ పరంగా పొగాకు డిమాండ్ తగ్గిపోతుందండి। అదేవిధంగా మనకి ఈ రైతులకి వేరే దేశ రైతులు కాంపిటేట్ అవుతున్నారండి, బ్రెజిల్ వారు కానివ్వండి, జింబాబ్వే వారు కానివ్వండి। అంటే మేజర్గా ఏంటంటే రేట్ తక్కువకి ఇస్తున్నారండి వాళ్ళు। ఎలా తక్కువకి ఇస్తున్నారంటే అక్కడ లేబర్ ఖర్చు తగ్గుతుందండి, కింద పుల్ల ఖర్చు దగ్గర నుంచి పెస్టిసైడ్స్ కానివ్వండి వేరే అతర తక్కువ కోట్ చేస్తున్నారు వాళ్ళు, తక్కువ కోట్ చేస్తున్నారు। బిజినెస్ పరంగా ఏంటంటే ఇదే పొగాకు ఆర్డర్ తీసుకుంటున్నాను। సో 4 ఎకరాలు 5 ఎకరాలు వేసేదానికంటే 3 ఎకరాలు వేసుకుని 3 ఎకరాలు ఏమంటున్నారు కానీ 3 ఎకరాలు వేసుకుని ఆ 35 గంటలు 29 గంటలు 29 గంటలు 30 గంటలు కానీ పండించి కొంచెం అప్పులు లేకోకుండా ఈ రైతులందరూ కొంచెం మన తోటలు వేసిన తర్వాత ఎక్కువ వాటర్ పెట్టుకోకుండా కొంచెం నెంబర్ వచ్చేటట్టుగా క్వాలిటీ పొగాకు పండించుకుని మన ఐటీసీ కానీ మన కంపెనీలు అందరికీ కొంచెం మాడైజ్ రాకుండా ఎరువులు కూడా తగ్గించి మనకు కష్టపడి నెంబర్ పొగాకు వస్తే కొంచెం మనం వడ్డెక్కుతాం। ఆల్రెడీ నేను మామిడి పండించి 2000-3000కి అమ్మాను, అది రాకోకుండా జాగ్రత్తగా వేసుకొని క్వాలిటీ పండించి మనం వడ్డెక్కేటట్టుగా కొంచెం అందరూ చూడాలి। నాకు అవకాశం రావచ్చు అని చెప్పారు, నేను బీసీఎం ఇంకా టాప్ అసిస్టెంట్ మాట్లాడడం జరిగింది। వీలైనంత వరకు తర్వాత సీఎం 2 వస్తే ఈ ఒకసారి 2 సార్లు తిరగడం కష్టం ఈ టైం రైతులకు కూడా ఇబ్బంది। నేను మహేష్ కుమార్, నేను 3 months బ్యాక్ ఇక్కడికి వచ్చాను జంగారెడ్డి 2కి ఆఫీస్ సూపరింటెండెంట్గా। సో ఈరోజు మనం ములగలంపల్లి గ్రామంలో రెండు కార్యక్రమాలు నిర్వహించుకున్నాం। అది పొగాకు పంట ఉత్పత్తి, దాన్ని ఎలా నియంత్రించుకోవాలి, దాని మీద ఒక అవగాహన సదస్సు, అలాగే మనకి పొగాకు పంటలో ఉత్తమ యాజమాన్య పద్ధతి దాని మీద కూడా ఇంకొక కార్యక్రమం నిర్వహించుకున్నాం। సో అలా 2 కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సదస్సు పెట్టడం జరిగింది। సో ఈ సదస్సుకి ఆల్మోస్ట్ మనకి 70-80 మంది రైతులు అటెండ్ అవ్వడం జరిగింది। సో వాళ్ళకి ఈ సంవత్సరం కరోనా టైంలో మనం ఏ విధంగా ప్రస్తుతం మనం బోర్డు వారు ఏదైతే నిర్దేశించారో 3.25 acres ఇచ్చారు బ్యారెల్కి, సో అంతకు మించి ఎక్కువ ఎకరాలు వేద్దాం 3 ఎకరాలు వేసుకోమంటున్నాం మేము। 3 ఎకరాలు వేసుకొని మినిమం ప్లస్ తర్వాత మనం ఏదైతే 29 క్వింటాలు ఇచ్చామో ఆ 29 క్వింటాలు పండించడానికి ఒక 100 kg అటు ఇటు అయినా పర్లేదు, 30 క్వింటాలు లేదా 27 క్వింటాలు సో అంతవరకు పండించుకొని ఎక్కువ లాభసాటిగా ప్లస్ వ్యవసాయం చేసుకోవాల్సిందిగా మేము పొగాకు రైతులకి విన్నవించుకోవడం జరిగినది। సో అదేవిధంగా వాళ్ళు పొగాకు రైతులు కూడా అర్థం చేసుకున్నారు। ఈ సంవత్సరం కరోనా తీయరు. సో అది ఏ విధంగా ముందు ముందు అది డెవలప్ అయ్యిందో వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది. ఎందుకంటే మనకి డిసెంబర్ జనవరి అనేది టఫ్ మంత్స్ అనమాట, అది వింటర్ మంత్స్ కాబట్టి ఎక్కువ అవకాశం ఉంది విజృంభించడానికి. అందువల్ల ఆ టైంలో మనకి పొగాకు పంట ప్లస్ ఎక్కువ మంచి స్టేజ్లోకి వస్తుంది ఆకుపట్టే దశకి. ఆ టైంలో ముఠా వాళ్ళు కనుక ఏమైనా ప్రాబ్లం అయితే, ఇది కరోనా ప్రాబ్లం అయితే ముఠా వాళ్ళు దొరకడం కష్టమైంది, మనం ఆకు కొట్టలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా మనం ఎంతవరకు అయితే రిస్క్ చేయదలుచుకున్నామో అంతవరకే ప్లస్ వీలైనంతవరకు వేసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ప్లస్ అది పొగాకు పంట కాకుండా ఎక్కువ తక్కువ లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి క్రాప్స్ ఏమంటే ఆ క్రాప్స్ కూడా వెళ్ళమంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ అది ఉందనుకోండి, 3 నెలలు అయిపోతుంది, దానికి లేబర్ ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువ. ఒకసారి మనం నాటిన తర్వాత తర్వాత హార్వెస్టింగ్ టైంలోనూ మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటాయి. అది మినిమం లేబర్ తోటి మనం ఎక్కువగా దాని మీద లాభం పొందే అవకాశం ఉంది. సో అలాంటి క్రాప్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ పామ్, అలాగే మొక్కజొన్న, ఇలాంటి క్రాప్స్ వేసుకోమన్నాం. ఎందుకంటే పొగాకు వచ్చేసేపటికల్లా మనం సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలా మనం అమ్ముకునే టైంకి ఆల్మోస్ట్ అక్టోబర్ అయిపోతుంది. సో 1 year ఉంటుంది, 1 year అటాచ్మెంట్ ఉంటుంది దాంతో. సో ఈ 1 yearలో ఏ విధంగా మనకి కరోనా అన్నది ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకని తెలియనటువంటి అన్సర్టినిటీ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఈ అన్సర్టినిటీ పీరియడ్లో అట్లీస్ట్ మీరు బోర్డు ఏదైతే నిర్దేశించినా అంతవరకే పరిమితిగా పండించుకోమని చెప్తున్నాం. ఆ పండించుకోవడం కూడా క్వాలిటీ టొబాకో తీసుకున్నాం, లో గ్రేడ్ కాకుండా బ్రైట్ మీడియంస్ వచ్చేవి. దానివల్ల ఏంటంటే మనకి యావరేజ్ ప్రైస్ చిక్కింది. లాస్ట్ ఇయర్ మనం లో గ్రేడ్స్ ఎక్కువ పండించడం వల్ల ఏ విధమైన రేటు కమ్ముకున్నాం మీ అందరికీ తెలుసు, 40 రూపాయలు 50 రూపాయలు రేటు పండించుకున్నాం. సో అలాంటిది రాకుండా ఉత్తమ యజమాని పద్ధతులు ఇందాక ఏదైతే చెప్పామో చెడుపురుగుల్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలి, అలాగే ఫర్టిలైజర్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా వివరంగా చెప్పాము వాళ్ళకి. సో ఆ విధంగా చేసుకొని మంచి క్వాలిటీ టొబాకో పండించి రైతులందరూ